గుర్తు పెట్టుకో, నీకంటే తోపెవడు లేడు ఇక్కడ. నీకేదని ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఐస్ ఓపెన్ నెట్వర్క్ యాప్. ఐస్ మైనింగ్ యాప్ మీ అందరికి తెలిసి ఉంటుంది చాలామందికి. ఈ యాప్ వచ్చేసి మనకు అంతకుముందు ఒక ఎయిర్డ్రాప్ ఇచ్చి వెళ్ళిపోయింది. అండ్ ఈ యాప్ నుంచి ఎక్స్ట్రా 3 యాప్స్ ఇక్కడ మార్కెట్లో రన్ అవుతున్నాయి. అందులో ఒకటి సన్వేవ్ యాప్, కాల్ ఫ్లూయెంట్ అండ్ ఇప్పుడు సాస్. ఈ 3 యాప్స్ అనేవి మనకు ఐస్ మైనింగ్ యాప్ ద్వారా ఇక్కడ రావడం జరిగింది కాబట్టి 100% ఇక్కడ మనకు ఎయిర్డ్రాప్ లభిస్తుంది. బట్ ఇక్కడ మీరు చేయాల్సింది ఒకటే ఒక పని, డైలీ వచ్చేసి ఒక క్లిక్ చేసి మైనింగ్ స్టార్ట్ చేయాలి. సో ఎలా అయితే మనం సన్వేవ్ యాప్లో వెళ్ళేసి డైలీ ఇక్కడ మైనింగ్ యాక్టివేట్ చేస్తున్నామో సేమ్ అదేవిధంగా ఈ మిగతా 2 యాప్ కాల్ ఫ్లూయెంట్ అండ్ సాస్, ఇవి రెండింటిలో సేమ్ టాస్క్ ఉంటుంది. జస్ట్ ఇక్కడ వచ్చేసి 1 డేకి ఒకసారి ఒక క్లిక్ చేయాలన్నట్టు. సో వీళ్ళకు ట్విట్టర్ అకౌంట్లో ఫాలో చేయమంటున్నారు, ఫాలో చేసేదండి తర్వాత నుంచి. సో చూడండి, మన ఒక యాప్లో వెళ్ళినట్టయితే ఇక్కడ డైలీ ఇక్కడ మధ్యలో ఒక బటన్ ఉంటుంది. సో దీని మీద ట్యాప్ చేసినట్టయితే టైమర్ పడుతుంది అండ్ ఇక్కడ నుంచి మీ యొక్క మైనింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఎన్నైతే ఇక్కడ మీరు SW దీంట్లో సన్ వేవ్ టోకెన్ చేస్తున్నారో అది మనకు ఎయిర్ డ్రాప్ లభించినప్పుడు విత్డ్రా చేసుకోవాలనుకుంటే. బట్ మీరేంటంటే డైలీ యాక్టివ్లో ఉండాలి. యాక్టివ్లో లేపడం వల్ల నా యొక్క టోకెన్ అనేది దీంట్లో స్లాష్ పడుతూ ఉంటుంది. సో స్లాషింగ్ మోడ్లో వెళ్ళిపోతుంది. మీరు ఎన్ని రోజులు అయితే యాక్టివ్లో లేరో అన్ని టోకన్స్ ఇక్కడ మైనస్లో వెళ్ళిపోతాయి. కాబట్టి ఖచ్చితంగా యాక్టివ్లో ఉండాలి. అండ్ దీనికి సంబంధించిన టాస్క్ వచ్చేసి, సో చూడండి, ఒక ఫేక్ ఫ్రెండ్స్ ఒక 5 ఫ్రెండ్స్ మీరు రిఫర్ చేస్తే సో వీళ్ళు ఒక సోషల్ మీడియా టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇది చేసిన వాళ్ళకందరికీ ఎయిర్ డ్రాప్ లభిస్తుంది. ఇలానే ఇప్పుడు మీరు చేస్తే సాస్ యాప్, సాస్ యాప్ సంబంధించిన లింక్ ఉంటుంది టెలిగ్రామ్లో, దీనిలో జాయిన్ అవ్వండి. సేమ్ ఈమెయిల్ ఐడి ఐస్ మైనింగ్లో ఏదైతే ఇచ్చారో అదే, లేకపోతే కొత్త అకౌంట్ క్రియేట్ చేయండి. మీరు ఈమెయిల్ ఐడి ఇచ్చేసిన తర్వాత ఈమెయిల్ ఐడికి ఓటీపీ ఇస్తారు వీళ్ళు, ఆ ఓటీపీ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఈమెయిల్ ఐడి వెరిఫై అయిపోతుంది. వెరిఫై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క యూజర్ నేమ్ ఇక్కడ సెలెక్ట్ చేయాలి. సో ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, నెక్స్ట్ స్టెప్ ఈ విధంగా చేయండి. సో ఇక్కడ నుంచి స్టే కనెక్టెడ్, ఇవన్నీ రిఫర్ అండ్ ఇవన్నీ ఆప్షన్స్ ఫిల్ అయి ఉన్నాయి. క్లైమ్ యువర్ నిక్ నేమ్, మీరు ఏదైతే నిక్ నేమ్ ఇక్కడ పెడుతున్నారో అది మీరు క్లైమ్ చేసుకోవాలి, మీ యొక్క యూజర్ నేమ్ అన్నట్టుది. సో జాగ్రత్తగా, కొంతమంది ఒక్కొక్కసారి యాప్లలో నిక్ నేమ్ పెట్టేటప్పుడు మర్చిపోతారు, అది లాగిన్లు అడిగినప్పుడు మళ్ళీ గుర్తుండదు. సో నిక్ నేమ్ ఇచ్చేటప్పుడు ఏ యాప్లో అయినా జాగ్రత్తగా చేసుకొని పెట్టుకోండి, నిక్ నేమ్ వెరిఫైడ్ అయిపోతుంది తర్వాత. సో ఇక్కడ నుంచి మనకు 2000 టోకన్ సంబంధించిన సాస్ ఇక్కడ పాయింట్స్ వచ్చేసాయి. సో ఇక్కడ కంప్లీట్ మేము ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 2000 పాయింట్స్ వచ్చేసాయి అన్నట్టు. సో ఏం చేయకుండానే 2000 పాయింట్స్ ఇక్కడ మనం సో ఒక రిఫరల్ ద్వారా వచ్చేసినందుకు మనకు లభించాయి, డైరెక్ట్ వెళ్తే రావు. సో అదేవిధంగా మీకు ఇక్కడ చూసినట్టయితే ఈ సోషల్ మీడియా టాస్క్ అనేది కంపల్సరీ దీంట్లో. సో ఇక్కడ ఎర్న్ అమౌంట్ కానీ మీ యొక్క నిక్ నేమ్ ఇక్కడ మీరు మ్యాండేటరీ వెరిఫై అయిపోయింది తర్వాత మీ యొక్క ఎర్నింగ్ స్టార్ట్ చేయాలి. కాబట్టి ఇక్కడ మధ్యలో క్లిక్ బటన్ మీరు ప్రెస్ చేసిన తర్వాత మైనింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఎర్నింగ్ కూడా స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ప్రొఫైల్ పిక్చర్ ఇక్కడ ఒకటి తీసేసి మీ యొక్క ప్రొఫైల్ ఆప్షన్లో వెళ్ళేసి ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయండి. ఒక ఫోటో అప్లోడ్ చేసేసాను, సో అది కూడా ఇక్కడ వెరిఫై అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ వీళ్ళొక ట్విట్టర్ అకౌంట్ని ఫాలో చేయమంటారు, ట్విట్టర్ అకౌంట్లో వెళ్ళండి. అండ్ ఇక్కడ వీళ్ళొక సాస్ వరల్డ్ని మీరు ఫాలో చేయండి. ఫాలో చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇది కూడా మనకు వెరిఫై అయిపోతుంది. వెరిఫై అయిపోయిన తర్వాత జాయిన్ వీళ్ళొక టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలి. సో మీకు టెలిగ్రామ్ ఛానల్లో నార్మల్గా వీళ్ళొక ఛానల్లో జాయిన్ అయిన తర్వాత సో ఇక్కడ మీ యొక్క టెలిగ్రామ్ సంబంధించిన యూజర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి, తర్వాత కన్ఫర్మ్ చేయండి. టెలిగ్రామ్ యూజర్ నేమ్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళు రీడైరెక్ట్ చేస్తారు టెలిగ్రామ్ యాప్లోకి జాయిన్ చేసిన తర్వాత. సో మీరు వెళ్ళేసి యాప్లో ఇక్కడ చెక్ చేయండి, ఇది కూడా వెరిఫై అయిపోతుంది. బట్ ఇక్కడ ఒక 5 ఫ్రెండ్స్ ఇక్కడ అడుగుతారన్నట్టు. సో మీరు దీంట్లో వెళ్ళేసి ఒక ఫేక్ ఫ్రెండ్స్ ఈమెయిల్ ఐడితోటే కాబట్టి అక్కడ క్రియేట్ చేసేది, మీకు వేరే మొబైల్ ఉంటే దాంట్లో యాప్ పంపించేయండి, మీ యొక్క రిఫరల్ లింక్తో డౌన్లోడ్ చేసి 5 ఈమెయిల్ ఐడీస్ తోటి అకౌంట్ క్రియేట్ చేసి సరిపోతుంది. సో ఈ విధంగా అయిపోతుంది. సో ఇది దీంట్లో చేయాల్సిన టాస్క్. అండ్ డైలీ వచ్చేసి మైనింగ్ అయితే యాక్టివేట్ చేసి పెట్టండి. అండ్ ఇప్పుడు దీంట్లో కేవైసీ ఎలాంటిది లేదు, జస్ట్ ఫేస్ వెరిఫై అడుగుతుంది. ఫేస్ వెరిఫై అడిగినప్పుడు మీ యొక్క ఫేస్ని ఇక్కడ నార్మల్గా సన్లైట్లో వెళ్ళేసి దానికి సంబంధించిన ఎక్స్ప్రెషన్స్ అడుగుతుంది, అది ఎక్స్ప్రెషన్స్ మీరు అది చూపెట్టినట్టు ఎంటర్ చేయండి. లేదా వాళ్ళు ఒక ట్వీట్ ఇస్తారన్నట్టు, ఆ ట్వీట్ని కాపీ చేసి మీరు ట్విట్టర్లో వెళ్ళేసి పేస్ట్ చేయండి. ట్వీట్ చేసి ఆ ట్వీట్ సంబంధించిన లింక్ వచ్చేసి దీంట్లో సబ్మిట్ చేస్తే మైనింగ్ యాక్టివేట్ అవుతుంది. ఓల్డ్ యూజర్ అందరికీ తెలుసు, సేమ్ ప్రాసెస్ ఇక్కడ మీరు చేయాలి. అండ్ కాల్ ఫ్లూయెంట్ కూడా వీలదే అప్లికేషన్, సో ఇది కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది, సైన్ ఇన్ ప్రాసెస్. ఈమెయిల్ ఐడి చేయండి, ఓటీపీ వెరిఫై చేయండి. సో ఇక్కడ నిక్ నేమ్ ఎంటర్ చేసుకున్న తర్వాత సో దీంట్లో చూసినట్టయితే చూడండి, ఇక్కడ మీరు డైరెక్ట్ వస్తే మనకి రిఫరల్ సంబంధించిన ఎవరైతే రిఫర్ చేశారో వాళ్ళకి సంబంధించిన ఇక్కడ నిక్ నేమ్ ఇవ్వాలి. సో అప్పుడు దీంట్లో కేవైసీ కంప్లీట్ అవుతుంది. సో దీంట్లో వచ్చేసిన తర్వాత దీంట్లో 500 కాల్ తీసుకుని మనకు టోకన్స్ లభిస్తాయి. కంప్లీట్ మేము ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీకు పాయింట్స్ అనేది వచ్చేసాయి అన్నట్టు. సో ఇవన్నీ టాస్క్లు సేమ్ ఇంత చెప్పినట్టే దీంట్లో ఉన్నాయి. సో ఇక్కడ మైనింగ్ స్టార్ట్ చేసుకోవాలి. మైనింగ్ స్టార్ట్ చేసుకున్న తర్వాత దీంట్లో కూడా సిమిలర్ ప్రాసెస్లో ప్రొఫైల్ పిక్చర్ యాడ్ చేసుకోవాలి, ట్విట్టర్ అకౌంట్లో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలి. సిమిలర్గా దీంట్లో కూడా డైలీ వచ్చేసి చేయండి, లేకపోతే స్లాష్ మోడల్లో వెళ్ళిపోతుంది. సో ఇవి మూడు మనకు సీక్రెట్గా రన్ అవుతున్నాయి, చాలా తక్కువ మంది దీంట్లో యూజర్స్ ఉన్నారు. ఒకవేళ ఇది లాంచ్ చేసినట్టయితే ఎట్ ఏ టైమ్ ఎయిర్డ్రాప్ లభించడం చేస్తుంది. 3 యాప్స్ నుంచి కూడా మనకు ప్రాఫిట్ జరుగుతుంది. సో 3 యాప్స్ ఉన్నాయి మైనింగ్ యాప్స్, ఇవి నెగ్లెక్ట్ చేయకండి, సిమిలర్ ప్రాసెస్ ఉంటుంది. సో కాబట్టి జాయిన్ అవ్వండి. అండ్ ఈ వీడియోని ఇంతవరకు ముందు చూద్దాం, ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మీకు మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అందరూ సెలవు, హ్యావ్ ఎ నైస్ డే.